కారణం లేని కోపం, గౌరవం లేని బంధం, బాధ్యత లేని యవ్వనం, అలంకరణతో వచ్చే అందం ఎక్కువ కాలం నిలబడవు. పేదవాడికి ఏమీ లేకపోయినా భగవంతుడు ఉన్నాడనే ధైర్యంతో బ్రతుకుతాడు. బాగా ఉన్నవాడు ఈ ఆస్తి పోతే నేనెలా బ్రతకాలి అనే భయంతోనే చస్తాడు. సాయం చిన్నదా పెద్దదా అని ఎప్పుడూ ఆలోచించవద్దు. ఒక్కోసారి చిన్న సాయం కూడా ప్రాణాలను కాపాడే పెద్ద ఆధారం అవుతుంది. సమయం అందరికీ ఒకేలా కనిపిస్తుంది, కానీ అందరూ దానిని ఒకేలా వాడుకోలేరు. అస్తమించిన సూర్యుడు తిరిగి ఉదయించడం ఎంత సత్యమో, పోరాడి ఓడినవారు తిరిగి ఏదో ఒకరోజు గెలవడం అంతే సత్యం. నీతో ఉన్నవారు నిన్ను ఎందుకు కలిశామా అనుకునేలా కాకుండా, నిన్ను విమర్శించిన వాళ్ళు కూడా నిన్ను ఎందుకు వదులుకున్నామా అనుకునేలా బ్రతుకు. దేవుడిని మనం ఎంత అయితే నమ్ముతున్నామో, మనల్ని మనం అంతకంటే ఎక్కువగా నమ్ముకోవాలి. ఏ వస్తువైనా బంధమైనా రెండుసార్లు మాత్రమే అందంగా కనిపిస్తుంది. ఒకటి దొరికినప్పుడు, రెండోది పోగొట్టుకున్నప్పుడు. ఎందుకంటే ఉన్నప్పుడు దాని విలువ తెలియదు, లేనప్పుడు ఎంత ఆరాటపడ్డా దొరకదు. మనశ్శాంతి లేని జీవితం మరణంతో సమానం. మరణం ఒక్కసారే చంపుతుంది, కానీ మనసులో ఉన్న బాధ ప్రతిక్షణం చంపుతూనే ఉంటుంది. మంచి జీవితానికి సూత్రాలు: నిన్ను నువ్వు ప్రేమించుకో, మంచి మాత్రమే చెయ్యి, క్షమాగుణం కలిగి ఉండు, ఎవ్వరికీ హాని చేయకు, ఎల్లప్పుడూ ధైర్యంతో ఉండు.